हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ఈరోజు వీడియోలో మనము హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం 2022లో ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ముగిసింది ముఖ్యమైన పండగల గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం। ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేయండి। ఇలా చేస్తే నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి। ఈ వీడియో చూసే ముందుగా మన ఛానల్లో శ్రావణ మాసం యొక్క విశిష్టత ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు ఉన్నాయి। ఒక్కసారి మన వీడియోస్ చెక్ చేయండి। 2022లో జూలై 28వ తారీఖు గురువారం రోజు ఈ రోజు అమావాస్య। ఈ రోజుతో మనకి ఆషాఢ మాసం అనేది ముగిసిపోతుంది। తర్వాత రోజు నుంచి మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది। అంటే జూలై 29వ తారీఖు శుక్రవారం రోజు మనకి 2022లో శ్రావణ మాసం అనేది మొదలవుతుంది। ఆగస్టు 27వ తారీఖు శనివారం రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది। అంటే 2022లో జూలై 29 శుక్రవారం రోజు ప్రారంభమయ్యి ఆగస్టు 27 శనివారం రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది। జూలై 29వ తారీఖు శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారము। అదేవిధంగా ఆగస్టు 1వ తారీఖు సోమవారము, 2వ తారీఖు మంగళవారము నాగపంచమి, 3వ తారీఖు షష్ఠి, 5వ తారీఖు వరలక్ష్మి వ్రతము, 7వ తారీఖు దశమి, 8వ తారీఖు పుత్రదా ఏకాదశి, 12వ తారీఖు రాఖీ పౌర్ణమి। ఈరోజు 3వ శ్రావణ శుక్రవారం। అదేవిధంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, 19వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి, 27వ తారీఖు పోలాల అమావాస్య। ఇంకా ముఖ్యమైన పండగల గురించి ఒకసారి తెలుసుకుందాము। 8వ తారీఖు మొహరము, 9వ తారీఖు పీర్ల పండగ, 12వ తారీఖు రాఖీ పౌర్ణమి, 13 రాఘవేంద్ర స్వామి ఆరాధన, 15 సంకటహర చతుర్థి స్వాతంత్ర దినోత్సవం, 19 శ్రీకృష్ణ జన్మాష్టమి, 27 వెంకటేశ్వర స్వామి ఆరాధన, 27 పోలాల అమావాస్య, 28 చంద్రోదయం,